హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి యూట్యూబ్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి నా కొడుకు కోసం నేను ఒత్తడే ఉన్న చూడు. అయినా నీకు ఇష్టమైంది ఏంటి? ఏంటి ఏం గింజలు? ఇప్పుడు వచ్చేసి నేను మొక్కజొన్న బూరెలు చేస్తున్నాను, అవి రెండే ఉన్నాయి, వీడి కోసం చేస్తున్నా. ఆ రెండే సరిపోవు మాకు. అవి ఆ వలసిన చూడండి, ఆడ బయట వలసిన ఇట్లా వలుసుకున్న మొత్తం. నువ్వు ఆడితే అయిపోయి ఫస్ట్ టైం మిక్సీలో బెల్లం వేసి జో జావ్ అవుతుంది, అందుకే ముందు మొక్కజొన్న గింజలు వేసిన. ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాను. నువ్వు ఏం చేస్తున్నావు? బూరెలు మొక్కజొన్న. అది చెప్పు ముందు, అది చెప్ప గార్య. ఏం కావాలి రోహ నీకు? ఏం పని? బెల్లం వేసినప్పుడు రెండే రెండు కంకులు. ఏం వేసుకోవాలి, ఎట్ట వేసుకోవాలి, ఏమి లేదు, అంతేనా? ఉంచుకోవాలి, కాకపోతే చాలా బాగుంటే చాంగులు ఉంటాయి, కాకపోతే ఎక్కువ కంకులు కావాలి, లేత కంకులు కావాలా, ముదిరి అయితే కష్టం. నోడదు కాపి నువ్వు ఇవి కొంచెం ముదిరినాయి, నేను కావడానికోసం తిన్నావు. ముదిరి కావాలా లేతే కావాలా? లేతే కావాలి. అంటే గింజలు వస్తే రావాలి రైట్ గా. మనం వేసుకున్నప్పుడు వచ్చాడు చేసుకున్నాం, ఇప్పుడు ఎందుకు అయ్యారు వాడతారు, ఎన్ని వచ్చినా కూడా చాలా డబ్బులు పెట్టి కొనాలా, కానీ బాగుంటాయి బాబు. మీకు గారెలు బాగుంటాయా? దేనికి? ఇవి కూడా గారెలు. దేనికి మేము మంచిగా ఉంటుంది? ఆరోగ్యం మంచిది కదా, ఈ మొక్కజొన్న కంకులు చెప్పి ఎందుకంటే అడుగుతున్నావు, కొంగసిన లాగా మరి చెప్పి అడిగినా కూడా ఈ అమ్మ సత్తరు చెప్పలేక ఇంకా రెండు సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్లోకి వచ్చి. అది మంచిది ఈ మంచిది చెప్పడం ఏమి ఉండదు. దేనికి మంచిది, ఎందుకు మంచిది, ఏం చేస్తాను, హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటివి లేనే లేవు. ఓ వచ్చిందండి. ఓ అమ్మా, నెక్స్ట్ ఏంటి? ఎంతసేపు మూసుకోవటమే? ఓ అమ్మా, ఇది పెళ్ళంటే నోరేళ్ళు తందల్లో చప్పట్లు తాళాలు తలబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. వద్దురా సోదరా, పెళ్ళింటి నోరేళ్ళ మంచిరా అని అంటే ఉత్తకట్రా, కనపడేంత ముత్తుదే లేన కాదు చాలా ఉండ. ఎంతసేపు అయ్యి? ఓకే ఓకే, ఊరి మీరిగా రోహన్ గారికి ఒక్కరికి సరిపోతాయి మొక్కజొన్న బ్యాల్ బెల్లం, అంతే రెండేనా? గార్లకి అయితే చాలా వేసుకోవాలి, గార్లకి పచ్చిమిర్చి కరేపాకు ఉల్లిగడ్డ జీలకర్ర వేసుకోవచ్చు. క్లాత్ మీద కూడా అంత రావాలి. చిట్టి బూరెలు మొక్కజొన్న చిట్టి బూరెలు ఏనా సాగర ఉన్నాయి, అప్పుడు బెల్లం వస్తున్నా. యూజు ఒకసారి చూడవా, కూడా చూడవే మామగా. అమ్మా ఇది అన్నం పెడుతుంది, చూడవే సరే తీసుకుంటే ఇద్దాం. తిప్పుకోవాలా? ఇట్లా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అని చెప్పవా? చెప్తున్నా ఇదే మరి చెప్తున్నా నేను, ఎవరు తక్కువ ఏది పొందలే. తక్కువ పోసా, ఎందుకంటే అంత తీగా చెప్పిన తక్కువ పోసా.
అవునా? నోరు మూసుకొని ఉంటే వీడియోలో ఓడుతున్నా మరి. ఇట్లా తిరగేసుకోవాలి. ఇప్పుడు చెప్తుందమ్మా అన్ని తిరగేసినాక రావట్లేదు. ఇదే చేతు కింద పెట్టరా, చేదురా ఇదే చేదురా. కింద పెట్టలేదు నీ అమ్మ నీ సరపు మతి అరవద్దు అంటది అరవ అరవది రోహన్ దా ఇప్పుడే పండించి వచ్చింది. రోహన్ పోయింది మన చెప్పు జవాలి చెప్పు చెప్పు జవాలి చెప్పు అది అదే అటు చెప్పు మరి ఇటు చూ కదా అంతే చాలు ఓకే రైట్. ఇప్పుడు చెప్పు దేనికి మంచిది, ఏది మంచిది, ఎలా మంచిది చెప్పిగా. చిన్నపిల్లగా మంచిది బెల్లం మొక్కజొన్న కాకులు కలిపి ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి బలంగా ఉంటారు అన్నమాట. బలంగా అంటే కారంగా అనుకున్నా మా ఆయన దాంట్లో పచ్చిమిరపకాయ వేసుకుని అందులో అల్లం వేసుకుని గడ్డి గారె వేసుకుని గారెలు తినచ్చు. మేము మాత్రం ఇట్లా ఎలా పచ్చిమిరపకాయ వేసా ఇందులో కాదు గారెలు ఇందులో ఇంటి దాకా గారెలు వేయచ్చు. వీటిని ఏమంటారు మొక్కజొన్న బూరెలు చాలా చిన్న చేస్తాము. ఇదిగా కంకులు రెండే కంకులు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ చూసారా టైం అవుతుందా డాక్టర్ లేట్ అవుతుంది హాలే గారెంటీ తింటే తిరిగొంటాయి బలంగా మందంగా ఉంటాయి మొక్కజొన్న మొక్కజొన్నలు బియ్యం కలిపించేటట్టు అట్లుంటాయి. ఒకటి తీసు ఒకటి తీరా తినరా ఒకటి తినరా ఒకటి వాడు బిజు నువ్వు తిరు నువ్వు ఊరని అమ్మ నువ్వే తింటా తింటా అన్నావు కొంచెం బెల్లం తప్పింది కదా చూసారు కదా ఫ్రెండ్స్ బాయ్ చెప్పు. ఈ విధంగా పిల్లగాల స్నాక్స్ కావాలంటే ఇంట్లో కంకులు కొన్నప్పుడు పిల్లగాలు ఇస్తే అంటే ఇట్లా చిన్న చిన్నవి మొగజొన్న బూరెలు గారెలు తెచ్చి పెట్టచ్చు. ఇట్లా ఈ విధంగా తయారు చేసుకోండి. నేనైతే రెండు కంకులతో తయారు చేసిన ప్లేట్లకు కూడా రాలే మనిషికి మూడు నాలుగు కూడా రావు. బాయ్.